మెదక్ జిల్లా రామాయంపేట బీఎస్ఎన్ఎల్ సేవలు గత 15 రోజులుగా నాణ్యమైన సేవలు అందించడం లేదంటూ, దీని వలన బ్యాంకులకు ఇతర కార్యాలయాలకు నెట్వర్క్ లేక ఇబ్బందులు పడుతున్నారని, బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో 15 రోజుల క్రితం బ్యాటరీలు కాలిపోయిందని, దీని వలన కరెంటు ఉంటేనే నెట్వర్క్ సేవలు అందుతున్నాయని, కరెంటు లేకపోతే నెట్వర్క్ ఆగిపోతుందని వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు వచ్చి ఆందోళన చేపట్టారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ ఈ విషయమై బీఎస్ఎన్ఎల్ జేఈని చరవాణిలో వివరణ కోరగా, 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తారని ఆయన చెప్పడంతో వినియోగదారులు వెనుదిరిగారు. 2 రోజుల్లో నాణ్యమైన బీఎస్ఎన్ఎల్ సేవలు అందించకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ అన్నారు. రామాయంపేట బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా రోజుల నుంచి పనిచేయడం లేదు. ఒక్కొక్క రోజు 3-3 రోజులు పోతుంది, ఫోన్లే కానీ నెట్వర్క్ కానీ పోతుంది. దానికోసం ఆఫీస్కి వచ్చి ఎవరికైనా కంప్లైంట్ చేస్తామంటే కూడా జేఈ కానీ ఇక్కడ ఆఫీస్లో ఎవరు ఉండట్లేదు. ఈరోజు ఆంధ్ర బ్యాంక్ మేనేజరు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అందరు నాయకులు, అఖిలపక్ష నాయకులు వచ్చారు ఇక్కడికి. అంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు అందరు వచ్చారు. అందరు ఏకతాటి మీద వచ్చి, ఎందుకంటే ఈ నెట్వర్క్తోనే స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, అదేవిధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా హైదరాబాద్ నుంచి ఇక్కడే వచ్చి ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఈ బ్యాంక్స్, ఈ మీ సేవకు టోటల్గా అన్నిటికీ ఈ నెట్వర్క్తో ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ జిఎం గారు ఇప్పుడే చెప్పారు, ఒక 2 డేస్ లోపల దాన్ని రెక్టిఫై చేస్తా అంటున్నారు. దానికోసం 2 డేస్లో ఒకవేళ రెక్టిఫై చేయకపోతే ఇది మేము కూడా దీనికి వేరే రకంగా తీసుకెళ్తామని చెప్తున్నాం. ఈ ఈ విషయాన్ని కలెక్టర్ కూడా దృష్టికి ఇప్పుడు తీసుకెళ్తున్నాం. ఈ కంప్లైంట్ కూడా ఎవరు, ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు. మా మున్సిపాలిటీ నుంచి కూడా ఈ కలెక్టర్ గారికి ఇది సమర్పిస్తా అని తెలియజేసుకుంటూ